నమస్తే, నేను కృష్ణ కుమార్. వైజాగ్ లోకల్ న్యూస్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ ముగిసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో పలు అంశాలపై చర్చ జరిగింది. మహిళా జీవిత ఖైదీల విడుదలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా 53 మంది మహిళల జీవిత ఖైదీలు విడుదలయ్యారు. ఈ నెల 29న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. తీవ్ర వాయుగుండం కాస్త తుఫానుగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది. దేశీయ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో సూచీలు బలహీనంగా ప్రారంభమయ్యాయి. ఇక వివరాలు చూస్తే, ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ ముగిసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో పలు అంశాలపై చర్చ జరిగింది. డిసెంబర్ 25న 30 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీతో పాటు 28 లక్షల 30 వేల ఇళ్ల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. వైఎస్ఆర్ హౌసింగ్ కాలనీల నిర్మాణం, డిసెంబర్ 8న 2.49 లక్షల యూనిట్ల గొర్రెల పంపిణీ, అసెంబ్లీలో ప్రవేశపెట్టే ముసాయిదా బిల్లులు, కురుపాం జేఎన్టీయు ఇంజనీరింగ్ కాలేజీకి 105 ఎకరాల భూసేకరణ, 2019 ఖరీఫ్ ఉచిత పంటల బీమా పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఏపీ ఫిషరీస్ యూనివర్సిటీ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వైఎస్ఆర్ శాశ్వత భూహక్కు యాజమాన్య సమగ్ర సర్వేకు కేబినెట్ ఆమోదించింది. 9,027 కోట్లతో భూముల సమగ్ర సర్వేకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కేబినెట్ భేటీ అనంతరం వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ, నివర్ తుఫానుపై కేబినెట్లో చర్చించామని, 30,000 హెక్టార్లలో వ్యవసాయ పంటలు దెబ్బతిన్నాయని, 1,300 హెక్టార్లలో ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయని, డిసెంబర్ 30న కల్లా పంట నష్ట పరిహారాన్ని అందించాలని సీఎం ఆదేశించారని, సుమారు 10,000 మందికి పైగా సహాయక శిబిరాలకు తరలించాం, శిబిరాల్లో ఉన్నవారికి 500 రూపాయల చొప్పున ఇవ్వాలని సీఎం ఆదేశించారని మంత్రి కన్నబాబు వెల్లడించారు. ఉద్యోగులు, పింఛన్దారుల డీఏ బకాయిల్ని చెల్లించాలని నిర్ణయించామని, 3,144% డీఏ పెంపునకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ఉద్యోగులు, పెన్షనర్ల బకాయిలన్నీ పూర్తిగా చెల్లించాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు. కరోనా సమయంలో జీతాలు, పింఛన్లలో విధించిన కోత డిసెంబర్ జనవరి నెలల్లో చెల్లింపులు చేస్తామని పేర్కొన్నారు. డిసెంబర్ 25న 30 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీకి కేబినెట్ ఆమోదం తెలిపిందని, 3 ఏళ్లలో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని నిర్ణయించామని పేర్కొన్నారు. ఇసుకను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించామన్నారు. డిసెంబర్ 2 నుంచి ఏపీ అమూల్ ప్రాజెక్టు ప్రారంభం కానుందని ఆయన తెలిపారు. తొలిదశలో ప్రకాశం, కడప, చిత్తూరు జిల్లాల్లో 9,889 బల్క్ చిల్లింగ్ అభివృద్ధికి నిర్ణయించామన్నారు. డిసెంబర్ 10న గొర్రెలు, మేకల యూనిట్లను ప్రారంభించాలని నిర్ణయించామన్నారు. నాణ్యమైన పశుదానా ఉత్పత్తి, పంపిణీ బిల్లు తెస్తున్నామని పేర్కొన్నారు. పశువుల దానాను కల్తీ చేస్తే జరిమానా, జైలు శిక్ష విధించేలా బిల్లును తీసుకువస్తున్నామని తెలియజేశారు. మహిళా జీవిత ఖైదీల విడుదలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా 53 మంది మహిళా జీవిత ఖైదీలు విడుదలవుతున్నారు. అందులో భాగంగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి 19 మంది మహిళా జీవిత ఖైదీలు విడుదలయ్యారు. కొన్ని పూచికత్తులపై రాష్ట్ర ప్రభుత్వం జీవిత ఖైదీల విడుదలకు మార్గం సుగమం చేసిన విషయం తెలిసిందే. శిక్షాకాలం పరిమితి ముగిసే వరకు ప్రతి 3 నెలలకు ఒకసారి పోలీస్ స్టేషన్లో హాజరు కావాలి. బయటకు వెళ్లిన తరువాత ఎలాంటి నేరాలకు పాల్పడినా మళ్లీ వెంటనే అరెస్టు చేసే ముందస్తు విడుదల రద్దు అవుతుంది. మహిళా జైలులో ఖైదీలకు టైలరింగ్, కవర్ల తయారీ, బేకరీ తదితర వృత్తులలో శిక్షణ ఇచ్చారు. ఇక ఖైదీలు విడుదలైన అనంతరం వారి కాళ్ళ మీద వారు నిలబడే విధంగా ప్రభుత్వం మహిళా ఖైదీలకు కుట్టు మిషన్లు పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేసింది. ప్రైవేటు సంస్థల సహకారంతో మహిళా ఖైదీలకు నూతన వస్త్రాలు, స్వీట్లు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసినట్టు జైలు అధికారులు తెలిపారు. కాగా విశాఖ సెంట్రల్ జైలు నుంచి 2 మహిళా ఖైదీలు విడుదలయ్యారు. విడుదలైన మహిళా ఖైదీలు గల్లేల కాంతమ్మ శ్రీకాకుళం జిల్లా, నీలపు రోజా విశాఖపట్నం. సీఎం జగన్ మహిళా ఖైదీల విషయంలో మానవతా దృక్పథంతో తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
సాగర్ కుమార్ రెడ్డి. మేము మాది నౌపడ శ్రీకాకుళం జిల్లా. మేము 2014లో చిన్న గొడవ కేసులో జైలుకి వచ్చాము. పిల్లలకు వదిలేసి కుటుంబకు దూరమై చాలా బాధపడి ఈ జైలుకి వచ్చాము. జైల్లో ఉంటే మానసికంగా చాలా బాధపడ్డాము. జైలు అధికారులు మాకు ధైర్యం చెప్పి మాకు మిషన్ కుట్టించారు, మిషన్ నేర్పించారు, బేకరీ నేర్పించారు. బేకరీ నేర్చుకుని మాకు జీతం కూడా ఇచ్చారు. ఆ జీతము మా పిల్లల కోసం మేము ఇంటికి పంపించాము. ఇలాగా ఈరోజు ఈ జీవోలా రిలీజ్ అవుతున్నాం. మేము ముఖ్యమంత్రి జగన్ గారికి, హోంమంత్రి గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాము. మాకు ఈరోజు జీవో ఇచ్చి మాకు విడుదల చేస్తున్నారు. మా జీవితంకి ఒక వెలుగు ఇచ్చారు ముఖ్యమంత్రి జగన్ గారికి. మా పిల్లలు, మా కుటుంబ తరఫున అందరూ రుణపడి ఉంటాము. అలాగే ఇల్లటి జియో మా భర్తలకు కూడా ఇస్తే మేము ఇంటిలా మా కుటుంబంలో హ్యాపీగా బతుకుతామని జగన్ ముఖ్యమంత్రి జగన్ గారికి కోరుకుంటున్నాము. ఈరోజు మేము మాకు ఎంత సాయం చేసి మాకు ఈరోజు మాకు ఈ విడుదల ఇచ్చారు. డీజీ గారికి, ఐజీ గారికి, డీఐజీ గారికి, సూపరైన గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాము. మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మాకు మిస్ కుటుంబిస్ని ఇచ్చారు జిఆర్ స్వామి. జిఆర్ స్వామికి హృదయపూర్వక ధన్యవాదాలు. మేము ఈ మిషన్ కుట్టుకుని మా కుటుంబకి పోషిస్తామనేసి ధైర్యం నమ్మకంతో బతుకుతాం. అయింది సార్, 7 సంవత్సరాలు కూడా జైల్లో మాకు బాగా అధికారులు బాగా చూశారు, బాగానే ఉన్నాం. ఒకటి ఒక్కొక్కసారి ఎప్పుడు వెళ్తాము అన్నట్టు అనిపిస్తుంది. ఈరోజు ఇలాగ రిలీజ్ అవుతామని మాకు తెలియక రిలీజ్ అవుతున్నాం. మా పిల్లలు మా అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నారు. మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడు ఇద్దరు పిల్లలు జైల్లో ఉండేరు 5 సంవత్సరాలు బట్టి జైలు అధికారులు చూసుకున్నారు. తర్వాత పెద్దగా ఇంటికే పంపించాను. ఇప్పుడు ఇంటికాడ మా అమ్మ దగ్గర ఇద్దరు పిల్లలు, 3 పిల్లలు కూడా అమ్మ దగ్గరే ఉన్నారు. ఏడు సంవత్సరాలు అవుతుంది. అనుకోలేదు, మేము ఎప్పుడు వెళ్తామని కూడా అనుకోలేదు. ఈరోజు అలాగా ఆ జగన్ సీఎం జగన్ గారి ద్వారానే మేము బయటపడం. ఇప్పుడు చాలా చాలా సంతోషంగా ఉంది బయటపడుతున్నాం అనేసి. పేరు సరస్వతి అండి. నేను అంటే జైల్లో ఉండే సాగరాల మేనత్తని, చిన్న మేనత్తని. ఇప్పుడు విడుదలయ్యే రోజా నా కూతురు వరుస అవుద్దండి, కానీ ఈ రోజు వస్తుందని అసలు ఊహించలేని రోజండి ఇది. అసలు ఎంతో సంతోషంగా ఉందంటే అమ్మాయి రావడం చాలా సంతోషంగా ఉందండి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి చేతులు దండం పెట్టాలండి. అధికారులు, ఇందులో అధికారులు అమ్మాయికి చాలా పనులు నేర్పించారని అమ్మాయి చెప్తుందండి. ఇంకా సంతోషంగా ఉందండి. బయటకు వచ్చాక ఎలా బ్రతకాలంటే బ్రతుకుతీరుని కూడా చూపించే అధికారులు ఉంటారా అన్నంత గర్వంగా ఉందండి. వాళ్ళని చూసి దండం పెట్టాలండి. అసలు ఇంకా మా మేనల్లుడు కూడా వచ్చి ఉంటే చాలా బాగుండండి. ఆ రోజు ఆ శుభదనం ఆ అధికారులు ఎప్పుడు కలిగిస్తారో దానికోసం హృదయపూర్వకంగా ఎదురు చూస్తున్నామండి. ఇప్పుడు మా పాపను తీసుకెళ్ళక నేను వచ్చానండి. 2014లో వచ్చేసారండి. చిన్నపిల్లలు, ఇద్దరు బాబులు, చిన్నపిల్లలు అండి. ఇప్పుడు మా అన్న వదిన కూడా వృద్ధులు అయిపోయారు. వాళ్ళు కష్టపడి పోషించలేని స్థితిలో వచ్చేసారనమాట. మా అన్నగారు ఇప్పుడు పేషెంట్ ఇప్పుడు వస్తారండి. ఆయన అతని పేషెంట్ అక్కడికి వెళ్ళా పాపం ఆవిడే సాగుతుంది. అలాగే పిల్లలు పోషిస్తుంది. గవర్నమెంట్ తరఫున బియ్యం అవి ఇస్తున్నారు కదండి. ఎలా ట్యాక్సీ డ్రైవర్ అయిదండి, ఆటో డ్రైవర్, లగేజ్ ఆటో ఉంటుంది కదా ఆటో డ్రైవర్. అప్పటికి ఇప్పుడు ప్రస్తుతానికి ఇందులో ఉన్నాడు కదండి. అబ్బాయి పెంచే అబ్బాయి లేడు కదండి. పాపం వాళ్ళ పరిస్థితి ఎలాగ ఉంటుంది ఆలోచించండి ఒకసారి. పోనీలండి, ఎలాగోగలా దేవుడు. అప్పుడు వాళ్ళు వెళ్ళిపోయే టైంకి అధికారులు కూడా మంచి ఉపాధులు పెట్టారండి. గవర్నమెంట్ బియ్యం ఇవ్వటం, పిల్లలకి డబ్బులు ఇవ్వటం, ఇవన్నీ చేయడం వల్ల అవన్నీ కొద్దిగా మేలు జరిగాయండి. ఇప్పుడు వీళ్ళు వచ్చేస్తే ఇంకా అంతకన్నా ఇంకా మేలు. ఈ రోజు కోసం మేము ఎదురు చూసామండి. ఇంత మంచి రోజు వస్తుందని మా ఊహల్లో కూడా అనుకోలేదండి. ఇంత మంచి రోజుని కల్పించిన అధికారులు అందరికీ చేతులు దండం పెడుతున్నామండి. ఇంత మంచి రోజు, ఇంత మంచి సమయం ఇచ్చిన అధికారులందరికీ, ఎందరైతే వాళ్ళు పరిధిలో ఉన్నారంటే వాళ్ళు కేసు పరిధిలో ఎందరైతే
వాళ్ళు తిరుగుతున్నారు వాళ్ళందరికండి, పిల్లలకి పెద్దలకి, పెద్దవారు చిన్న వాళ్ళని అధికారులు కాబట్టి చేతిలో దండం పెడతారు. పోలవరం పనులు వేగవంతం చేసి రైతులకు ఉపయోగపడే విధంగా వైసీపీ ప్రభుత్వం కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే గోవింద విజ్ఞప్తి చేశారు. విశాఖ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఉదయం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టును ప్రస్తుత సీఎం జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఎర్త్వర్క్ మాత్రమే చేశారన్నారు. పోలవరం జీవనాడి, ఉత్తరాంధ్ర ప్రజల కళ అని అన్నారు. గత సీఎంలు రాజశేఖర రెడ్డి, తరువాత చంద్రబాబు హయాంలో గిన్నీస్ రికార్డు ఎక్కేలా పనులు జరిగాయని గుర్తు చేశారు. పోలవరం పనులు జరిపించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుదే అన్నారు. బాబు జగజ్జీవన్ రావు ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి చంద్రబాబు శంకుస్థాపన చేశారన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా నర్సీపట్నం, అనకాపల్లి, చోడవరం అసెంబ్లీ నియోజకవర్గాలకు నీరు అందించే ప్రాజెక్టులను ప్రస్తుత ప్రభుత్వం గాలికి వదిలేసిందని, ఉభయ గోదావరి జిల్లాల తరహాలో ఏడాదికి రెండు పంటలు ఉత్తరాంధ్రలో పండుతాయన్నారు. శ్రీకాకుళం జిల్లాలో వరి బాగా పండుతోందని, కానీ విశాఖలో ఆ పరిస్థితి లేదని పీలా గోవింద సత్యనారాయణ చెప్పారు. ఘనత కూడా వైఎస్ రాజశేఖర గారిదే దక్కింది. ఎప్పుడు కూడా ఇరిగేషన్ లో పబ్లిసిటీ అడ్వాన్స్ ఎంతవరకు ఇచ్చిన ఘనత ఏ ముఖ్యమంత్రికి రాలేదు ఆలోచన. ఆ రోజు చేశారు. దాని విషయంలో అందరికీ తెలిసిందే, భారతదేశం అంతట ఈయన చేసిన, రాజశేఖర గారు చేసిన జీవో పట్ల, పబ్లిసిటీ అడ్వాన్స్ పట్ల, జీవో పట్ల తీవ్ర వ్యతిరేకత కూడా వచ్చింది. వాళ్ళ పార్టీలో వ్యతిరేకత ఎక్కువ వచ్చింది. వాళ్ళ పార్టీలో ఢిల్లీ నుంచి కూడా ఆ రోజున హైకమాండ్ కూడా మందలించడం కూడా జరిగింది. కానీ ఆ రోజు ఎర్త్వర్క్ చేసిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ టర్మా వర్క్ అంతా కూడా కొద్ది నిర్లక్ష్యం అయినా, చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏదో మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చారు, ఆయన ఏదో ఎర్త్వర్క్ చేశారు, సివిల్ వర్క్ చేయలేదని చంద్రబాబు నాయుడు గారు అసూయ పడలేదు. పోలవరం జీవనాడి మన ఎక్స్క్లూజివ్, మన ఉత్తరాంధ్రకి ఒక కళ. నా చిన్నప్పుడు కూడా మా గ్రామంలో, పెద్దెత్తు గ్రామంలో ఎస్ఆర్ఎస్ అప్పుడే గారు మంత్రిగా ఉన్నప్పుడు, అప్పుల్లో అప్పలరాజు గారు ఎస్ఆర్ఎస్ అప్పుడే ద్రోణరాజు గారు మీటింగ్ అయితే నాకు బాగా గుర్తు. నేను అప్పుడు ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాను. ఆ రోజు చెప్పారు పోలవరం గురించి, మీరు కళ కళకరం అనుకునేవాడు. చిన్నప్పుడు కళ కాసేటప్పుడు ఏ కళ్ళు వస్తుంటే తెల్లవారి కళ మర్చిపోతాం. తర్వాత ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా మీ స్పందన లేకపోయినా, మన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్ర గారు కూర్చొని ఓ షేర్ తీసుకొచ్చారు. ఇంతవరకు ఎక్కడ జరగని రీతిలో గిన్నీస్ బుక్ కూడా ఎక్కింది ఆ కాంక్రీట్ విషయంలో, అందరికీ తెలిసిన విషయం. అంత వర్క్ జరిగిన తర్వాత కూడా దాన్ని ఆ రోజు ఆంధ్ర రాష్ట్ర విభజనలో కూడా పోలవరం కూడా ఎంతైతే ఖర్చు పెడుతుందో దానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఆ రోజు పార్లమెంట్లో కూడా బిల్లు పెట్టారు. దానికి అనుగుణంగా ఆ రోజు ఉన్న ఇరిగేషన్ మంత్రివర్యులు గారు, కేంద్ర ఇరిగేషన్ మంత్రివర్యులు గారు, అలాగే ప్రస్తుతం ఉన్న భారత ప్రధానమంత్రి ఆ రోజు కూడా ఆయన కూర్చోటి వాళ్ళ సహాయ సహకారాలతో వర్క్ కూడా వేగవంతం చేసి, చంద్రబాబు నాయుడు గారి పాలనలో ప్రతి సోమవారం కూడా వారం పేరు మార్చి పోలవరంగా మార్చి, ప్రతి సోమవారం కూడా దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఇంత ప్రోగ్రెస్ చూపించిన ఘనత చంద్రబాబు గారికి దక్కింది. తదనంతరం కాలక్రమేణా పరిస్థితులు అందరికీ తెలుసు, ఒక పెను మార్పులు వచ్చాయి. దానికి ఈ పోలవరం విషయంలో, ఈ చంద్రబాబు నాయుడు పాలనలో కూడా మనం విశాఖపట్నంలో 2017లో మహానాడు పెడితే ఆ రోజు ఉన్న మంత్రివర్యులు అయ్యన్న భత్తుడు గంటా శ్రీనివాస గారు, ఆ రోజు మన పార్టీలో ఉన్న పార్లమెంట్ సభ్యుడు, ఈరోజు వేరే పార్టీ మారిపోయిన అవంతి శ్రీనివాస గారు, చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు గారు, రామానాయుడు అప్పుడు మాడ్యూల్ ఇన్ఛార్జ్, అందరూ కలిపి విశాఖపట్నం మహానాడు 2017లో గ్రాండ్గా జరిగిందని ఆ రోజు మా నాయకుడు చాలా సంతోషం ఉన్న సమయంలో మీ అందరూ కలిపి, జిల్లా రోడ్ల నాయకులు అందరూ కలిపి ఆయన రెక్కొచ్చడం జరిగింది. ఈ పోలవరంకి ఈ నెల 29న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. తీవ్ర వాయుగుండం కాస్త తుఫానుగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది. డిసెంబర్ నెలలో మరో రెండు తుఫాన్లు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపింది. డిసెంబర్ 2న బురేవి తుఫాన్ తీవ్ర ప్రభావం చూపనుందని, ఇది ఉత్తర తమిళనాడు, దక్షిణాంధ్ర, రాయలసీమపై దీని ప్రభావం ఎక్కువ చూపిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. డిసెంబర్ 5న మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనంతో టకేటీ తుఫాన్ ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో డిసెంబర్ 7న 7వ తేదీ దక్షిణ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. విజయనగరం జిల్లా శృంగారపుకోట నియోజకవర్గంలో ముందుగా కోతలు కోసిన రైతులు తీవ్ర నష్టాన్ని చవిచూశారు. వాతావరణం బాగుంది కదా అని చెప్పి ఎంతో ఆశతో తమ పంటను తెచ్చుకుందాం అనుకున్నారు.
కానీ వాతావరణం సహకరించకపోవడంతో రైతు భారీ నష్టాన్ని చవి చూడవలసి వచ్చింది. అకారణంగా చేతికి వచ్చిన పంట నీటిపాలు కావడంతో రైతు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. ఇంకా చాలామంది రైతులు తమ పంటను పొలంలో వదిలేశారు. 15% రైతులు పంటను కోశారు. మిగిలిన రైతులు తుఫాన్ ప్రభావం తగ్గిన తర్వాత కోయడం కోసం చూస్తూ ఉన్నారు. ముందుగా కోతలు కోసిన వారు పూర్తిగా నష్టాన్ని చవిచూశారు. ఒకవేళ పొలంలో నుంచి పంటను తీసుకువచ్చినా పంట పూర్తిగా మొలకలు వచ్చి పూర్తిగా పాడైపోతుంది కాబట్టి తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. వార్తల్లో చిన్న విరామం తీసుకుందాం, వేచి ఉండండి. అందరికీ నమస్కారం. యావత్ ప్రపంచాన్ని భయాందోళనకు గురి చేస్తున్న సమస్య కరోనా. అయితే మనకేదో అయిపోతుందనే భయం కానీ, మనకేమి కాదు అనే నిర్లక్ష్యం కానీ ఈ రెండూ పనికిరావు. జాగ్రత్తగా ఉండి ధైర్యంగా ఎదుర్కోసిన సమయం ఇది. జన సమూహానికి వీలైనంత వరకు దూరంగా ఉండండి. ఈ ఉధృతం తగ్గే వరకు ఇంటికే పరిమితం అవటం ఉత్తమం. వ్యక్తిగతంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మోచేతి వరకు వీలైనన్నిసార్లు సబ్బుతో సుమారు 20 సెకండ్ల పాటు శుభ్రంగా కడుక్కోండి. తుమ్మినా దగ్గినా కర్చీఫ్ లాంటివి అడ్డం పెట్టుకోవటం లేదా టిష్యూ పేపర్ అడ్డం పెట్టుకోవడం తప్పనిసరి. ఆ వాడిన టిష్యూ పేపర్ కూడా జాగ్రత్తగా మూత ఉన్న చెత్తబుట్టలో వేయండి. మీ చేతిని కళ్ళకి, నోటికి, ముక్కుకి, ముఖానికి తగలకుండా చూసుకోండి. అలాగే మీకు జ్వరం, జలుబు, దగ్గు, అలసట లాంటివి ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించండి. మీ జలుబు, దగ్గు ఇత్తాలికి అంటకుండా మీ ముఖానికి మాస్క్ ధరించండి. ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే కరోనా ప్రమాదకారి కాకపోయినా నిర్లక్ష్యం చేస్తే మాత్రం మహమ్మారి అయ్యే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎవరికి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా మన సాంప్రదాయం ప్రకారం నమస్కారం చేద్దాం, అదే ఉత్తమం. నమస్తే. అందరికి నమస్కారం. WHO సూచించిన ఈ 6 సూత్రాలు పాటిస్తే COVID-19 నుంచి మనం చాలా సులువుగా బయటపడగలం. చేతులు సబ్బుతో మోచేతి వరకు శుభ్రంగా కడుక్కోండి. గోళ్ల సందుల్లోనూ కూడా, బయటకు వెళ్ళొచ్చినప్పుడు లేదా భోజనానికి ముందు ఇలా కనీసం రోజుకి 8 సార్లు. కరోనా వైరస్ తగ్గే వరకు తెలిసిన వాళ్ళు ఎదురుపడితే కౌగులించుకోవడం, షేక్ హ్యాండ్స్ ఇవ్వడం మానేయాలి. అనవసరంగా కళ్ళు రుద్దుకోవడం, ముక్కు తుడుచుకోవడం, నోట్లో వేలు పెట్టుకోవడం కూడా మానేయాలి. మీకు పొడి దగ్గు, జ్వరం, జలుబు ఉందనిపిస్తేనే మాస్కులు వేసుకోవాలి. ఏమీ లేకుండా వేసుకుంటే అనవసరంగా COVID-19 మీకంటుకునే ప్రమాదం ఉంది. ఇంకొక ముఖ్యమైన విషయం, తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు ఇలా అరచేతుల్లో కాకుండా ఈ మోచేతిని అడ్డం పెట్టుకోండి. గుర్తుపెట్టుకోండి, ఇలా జనం ఎక్కువగా ఉండే చోటికి వెళ్ళకండి. మంచినీళ్ళు ఎక్కువ తాగండి. గడగడాన్ని తొందరగా తాగే కన్నా ఎక్కువసార్లు కొంచెం సిప్ చేయండి. వేడి నీళ్ళైతే ఇంకా మంచిది. వాట్సాప్లో వచ్చే ప్రతి వార్తని దయచేసి నమ్మేయకండి. వాటిలో నిజమేంతో తెలియకుండా ఫార్వర్డ్ చేయకండి.
అనవసరంగా ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. ఇది వైరస్ కన్నా ప్రమాదకరం. ఈ కింద డబ్ల్యూహెచ్ఓ వెబ్సైట్లో సూచనలు ఇస్తూ ఉంటారు, వాటిని ఫాలో అవుదాం. COVID-19 మీద గవర్నమెంట్ ఇచ్చే సలహాలు అప్డేట్స్ తప్పకుండా పాటిద్దాం. మనల్ని మనమే ప్రొటెక్ట్ చేసుకుందాం. స్టే హైజీనిక్, స్టే సేఫ్. ప్రకటనల అనంతరం తిరిగి వార్తలకు స్వాగతం. విశాఖ ఏజెన్సీ చింతపల్లి వైటీసీలో చింతపల్లి పోలీస్ సబ్ డివిజన్ ఏఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆధ్వర్యంలో శుక్రవారం మారుమూల 40 మంది గిరిజన విద్యార్థులతో సంకల్పం కార్యక్రమం నిర్వహించారు. ఈ సంకల్పం విశాఖపట్నం పోలీస్ చింతపల్లి పోలీసుల ద్వారా ఐటీడీఏ పాడేరు వారి సహకారంతో చింతపల్లి మండలంలో బలపం కురుమాసారి తమ్మింగుల మరియు జీకే వీధి మండలం నుంచి దుప్పులవాడ కుమ్మిరేవుల జర్రెల దేవరాపల్లి పంచాయతీ పరిధిలో గల గిరిజన యువతీ యువకుల కోసం సంకల్పం ప్రోగ్రాంలో చేరడానికి 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వయసు గల వారికి నైపుణ్యత విద్యా నేర్చుకోవడానికి అవకాశం కల్పించారు. ఇది పూర్తిగా ఉచితం. విద్యార్థులు నేర్చుకోవడానికి 120 రోజుల కోర్సు పెట్టి ఉచిత వసతి గృహం, ఉచిత భోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ కులదీప్ దేవేంద్ర నాయుడు, సిఐ శ్రీను, ఎంపీడీఓ ఉషశ్రీ, లక్ష్మీ ప్రసన్న తదితరులు అధికారులు పాల్గొన్నారు. ఎందుకంటే ఇది మేము ఎంతో ఖర్చు పెట్టి చేస్తున్నాం కాబట్టి కోర్సు స్ట్రెంత్ అన్నది ఒక లిమిటెడ్ గానే పెట్టాలని చెప్పి మా ఉద్దేశం. ఎందుకంటే విపరీతంగా పెట్టేసినా సరే ఒక ట్రైనర్ అందరి మీద కాన్సన్ట్రేట్ చేయడం అన్నది పవన్ పని. కాబట్టి ఏంటంటే ఈ 4 రోజుల్లో ఆవిడ చెప్పేయని నేర్చుకున్న తర్వాత మేము ఒక చిన్న ఇంటర్వ్యూ లాగా చిన్న టెస్ట్ లాంటిదో కూడా కండక్ట్ చేస్తాము. మీరందరూ కూడా దాంట్లో బాగా చెయ్యాలనే నా ఉద్దేశం. కార్తీక్ రాహుల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశాఖపట్నం వేదికగా త్వరలో నిర్వహించనున్న వైజాగ్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ మ్యాచ్ ట్రోఫీని విశాఖ పార్లమెంట్ సభ్యులు ఎంవివి సత్యనారాయణ ఆవిష్కరించారు. శుక్రవారం సిరిపురంలో ఓ హోటల్లో జరిగిన కార్యక్రమంలో ఎంపీతో పాటు వైకాపా నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ విశాఖలో క్రికెట్ను ప్రోత్సహించే విధంగా ఐపీఎల్ తరహాలో నిర్వహిస్తున్న వైజాగ్ ప్రీమియర్ లీగ్ నిర్వాహకులను అభినందించారు. క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు పురస్కరించుకుని ఓ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని, దీనికి ఎంపీ విజయసాయిరెడ్డి 24 లక్షలు ఇప్పటికే ప్రకటించారని చెప్పారు. కార్యక్రమంలో నిర్వాహకులు వంకాయల మారుతి ప్రసాద్, విజయఎఫ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే పడుతుంది, దానికి కూడా పెద్ద ఈవెంట్ చేస్తా ఉన్నారు. దానికి కూడా ఫస్ట్ ప్రైజ్ 2,000,000 చెప్తే పెద్ద జరిగింది. సో క్రికెట్ క్రీడాకారులు అందరూ కూడా నేను ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాంటి కార్యక్రమాలు కొత్తలో ఎవరితో మాట్లాడుతూ ఐపీఎల్ మ్యాచ్ లాగా ఇది కూడా పూర్తి స్థాయిలో ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ చక్కగా నిర్వహించి. ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు గణనీయంగా తగ్గుముఖం పడుతున్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 57,752 కరోనా పరీక్షలు నిర్వహించగా 733 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 8,66,438కి చేరుకుంది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో కృష్ణాలో 2, అనంతపురం, చిత్తూరు, విశాఖపట్నం, విజయనగరంలో 1 చొప్పున మొత్తం 6 మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనా బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 6,976 చేరుకుంది. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకొని 1,205 మంది క్షేమంగా డిశ్చార్జ్ అవగా, ఇప్పటి వరకు 847,325 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో ప్రస్తుతం 12,137 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు ఏపీలో 99,13,068 శాంపిల్స్ను పరీక్షించారు. 2 రోజుల నిలకడ తదుపరి పెట్రోల్ డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 19 పైసలు బలపడి 81.89 రూపాయలకు చేరింది. డీజిల్ ధర సైతం లీటర్కు 24 పైసలు అధికమై 71.86 రూపాయలను తాకింది. ఇదే విధంగా దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ పెట్రోల్ డీజిల్ ధరలు పన్నుల తదితర ఆల ఆధారంగా పెంపునకు లోను కానున్నాయి. కాగా 48 రోజుల తదుపరి ఈ నెల 20న దేశీయంగా పెట్రోల్ ధరలకు రెక్కలొచ్చిన విషయం విదితమే.
ప్రభుత్వ రంగ చమురు దిగ్గజాలు ఐఓసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ మంగళవారం వరకు 5 రోజుల పాటు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ వచ్చాయి. ఈ బాటలో తాజాగా మరోసారి ధరలను పెంచాయి. దీంతో 6 రోజుల్లో పెట్రోల్ ధర లీటర్కు 83 రూపాయలు పెరిగింది. ఇక డీజిల్ ధర అయితే మరింత అధికంగా లీటర్ 40 రూపాయలు ఎగిసింది. న్యూయార్క్ మార్కెట్లో నైమాక్స్ చమురు బ్యారెల్ $45 అధిగమించగా లండన్ మార్కెట్లో బ్రెంట్ బ్యారెల్ $48 చేరింది. వెరసి మార్చి తదుపరి చమురు ధరలు గరిష్టాలను తాకాయి. ఫలితంగా ప్రభుత్వ రంగ చమురు దిగ్గజాలు ఐఓసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ వచ్చాయి. విదేశీ మార్కెట్లలో ముడి చమురు ధరల ఆధారంగా దేశీయంగా మెట్రో ఉత్పత్తుల ధరలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నడిపిస్తూ ఉంటాయి. 2 వారాల సగటు ధరలు, రూపాయి మారకం తదితర అంశాలు ఇందుకు పరిగణిస్తుంటారు. డాలర్తో మారకంలో రూపాయి విలువ, దేశీయంగా పన్నులు తదితర పలు అంశాలు ఇండియన్ క్రూడ్ బాస్కెట్ ధరలను ప్రభావితం చేసే సంగతి తెలిసిందే. దేశీయ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో ఈ ఉదయం సూచీలు బలహీనంగా ప్రారంభమయ్యాయి. దీనికి తోడు నేడు వెలువడబోయే జీడిపి గణాంకాలపై దృష్టి పెట్టిన మదుపరులు అప్రమత్తత పాటించారు. ఫలితంగా సూచీలు రోజంతా ఒడిదుడుకుల్లోనే సాగాయి. నేటి ట్రేడింగ్లో సెన్సెక్స్ 110 పాయింట్లు నష్టపోయి 44,150 పాయింట్ల వద్ద, నిఫ్టీ స్వల్పంగా 18 పాయింట్ల నష్టంతో 12,969 వద్ద ముగిశాయి. వార్తలు ముగిచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ ముగిసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో పలు అంశాలపై చర్చ జరిగింది. మహిళా జీవిత ఖైదీల విడుదలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా 53 మంది మహిళల జీవిత ఖైదీలు విడుదలయ్యారు. ఈ నెల 29న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. తీవ్ర వాయుగుండం కాస్త తుఫానుగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది. దేశీయ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో సూచీలు బలహీనంగా ప్రారంభమయ్యాయి. ఇంతటితో ఈ వార్తల సమాప్తం. తిరిగి మరో వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.